సహజంగా తలనొప్పి వచ్చినా లేకపోతే చేతుల నొప్పులు వచ్చినా సరే అక్కడ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఉబ్బటం కానీ లేకపోతే మనకు కనిపిస్తూ ఉంటాయి. సహజంగా మనం తల దగ్గర సైడ్ పార్ట్స్లో చూస్తూ ఉంటాం. సో ఈ కాలు దగ్గర కూడా అదే విధంగా అనుకోవచ్చా, అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం గుర్తుపట్టడానికి ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందా? అలాగే ఉండదండి. బేసికల్గా మన లైఫ్ స్టైల్ని బట్టి, మన బాడీ తత్వాన్ని బట్టి, మన ఫిట్నెస్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది జెనెటిక్ ఏం కాదు. ఇప్పుడు బయట రిక్షా తొక్కుతుంటారు లేకపోతే ఇటుకలు మోసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరికి మీకు వెరికోస్ వెయిన్స్ రావు. ఓకే, సో అంటే ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే? వెల్కమ్ డౌన్ సార్. ఇదేంటంటే మన లైఫ్ స్టైల్ని బట్టి దాన్ని బట్టి వెరికోస్ వెయిన్స్ వస్తుంటాయి. ఓకే, అయితే దీనికి ముందు లక్షణాలు అంటూ ఏముండవు. ఓకే, కాకపోతే ఇప్పుడు కాళ్ళు వాపులు, ఇప్పుడు జర్నీ చేసే వాళ్ళకి కాలు వాస్తుంటాయి చాలామందికి, అలాంటి వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఊరికే కాలు నొప్పులు వస్తూ ఉంటాయి కొంతమందికి, కొంచెం నడిచినా ఏం చేసినా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇది స్టార్ట్ అయ్యేది కాస్మెటిక్ ప్రాబ్లం కింద. చాలామందికి ఆపరేషన్ ఏం అవసరం ఉండదు, జస్ట్ కాస్మెటిక్ ఇష్యూ, చూడడానికి వికారంగా ఉంటుంది, చూడడానికి బాగోదు అన్న ఫీలింగే తప్పితే దానిలోని ఫంక్షనాలిటీకి పెద్ద తేడా రాదు. అంటే అది సివియర్ అయ్యేంత వరకు. సో ఏంటంటే ముందు మనకి లైట్గా వెబ్బింగ్ అంటాం, చిన్న చిన్న నరాలు అదే వెయిన్స్ బ్లాక్ కలర్గా కానీ గ్రీన్ కలర్గా కానీ మారి అలాగ కనిపిస్తుంటాయి. మెల్లిమెల్లిగా అది ప్రోగ్రెస్ అవుతుంటుంది. ఓకే, ఆ నరాలని ఉబ్బి వాచినట్లు కనిపిస్తుంటాయి. కలర్లో కూడా ఒక బ్లాకిష్ కలర్లో కనిపిస్తుంది, గ్రీనిష్ బ్లాకిష్ కలర్లోకి వస్తాయి. ఓకే.